పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల కేంద్రంలో ఎమ్మెల్యే శ్రీమతి పీతల సుజాత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు మత పెద్దలు ప్రార్థనలతో ఆమెను ఆశీర్వదించారు. అనంతరం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించి చింతలపూడి 30 పడకల ఆసుపత్రి లేదని 50 పడకల ఆసుపత్రిగా మార్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి స్వాగతం చెప్తున్నారు. మేడం స్వాగతం, సుస్వాగతం. తీసుకొచ్చినటువంటి మేడం గారు ఈరోజు మళ్ళీ 50 పడకలు ఉన్న సందర్భంలో కొత్త డాక్టర్ గారిని కూడా మన మంచిగా రప్పించారు. మరి డాక్టర్స్ తహసీల్దార్ ఓకే, మొట్టమొదటిగా దీని మీరు ప్రేమించిన మీ కుమార్తె ప్రభా సుజాత గారిని, మేడం గారిని జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేయుచున్నామయ్యా. వారికి ఇచ్చిన నూతనమైన సంవత్సరం మన కిరీటాన్ని బట్టి ప్రభా మీకు వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన సంవత్సర కాలం అంతయు తోడుగా ఉన్నారు. ఈ సంవత్సర కాలం అంతయు తండ్రి మేడం గారికి ఇయ్యాక నాబుదు అయ్యాక నస్తాయిన్ ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం సిరాతల్ అజీం. పెన్షన్ 2000 చేశారు, 3000 చేశారు. ఇప్పుడు రైతన్నలకు కూడా 10,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, సంతోషంగా జీవించాలనేది సీఎం గారి యొక్క ఏకైక ఆశయం. మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వాలి, దీవించాలి, సపోర్ట్ చేయాలి రాబోయే రోజుల్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. మరి ఈ విషయంలో మన ముందు చర్యలు తీసుకుని త్వరగా ఈ ప్రాంతంలో ప్రారంభించడానికి ఏర్పాటు చేయడం ఈరోజు ప్రారంభించడం మన సందేశం.